దృశ్యం టూ చూశాను అండి, చాలా బాగుంది సినిమా. హైలైట్స్ అంటే యాక్చువల్లీ ఈ సినిమా తెలుగు ఇంకా మలయాళం వర్జన్ చూసిన వాళ్ళు ఉన్నారు, సో కాబట్టి నేనేం చెప్పదలుచుకోవట్లేదు. రేపు హిందీలో వచ్చింది, హిందీలో చూశాను డ్రాస్టిక్ చేంజెస్ చేశారు, ఒక 40 మినిట్స్ స్ట్రిమ్ చేశారు సినిమా. అంటే ఒరిజినల్ వర్జన్కి దీనికి ఒక 40 మినిట్స్ తగ్గించారు వర్జన్స్ని, కొన్ని క్యారెక్టర్స్ మార్చారు, చాలా బదిశారు. చూడని వాళ్ళు కూడా నేను ఒకటే చెప్తున్నాను, నో స్పాయిలర్స్. చూడాలంటే ఖచ్చితంగా థియేటర్కి చూడండి, యూ విల్ ఎంజాయ్ ఇట్ అలాట్. ఎందుకంటే మంచి థ్రిల్ ఫీల్స్ ఉన్నాయి, చాలా బాగా చేశారు. ఇంకా డిఎస్పి సార్ బీజిఎం అండ్ సాంగ్స్ కూడా చాలా బాగా చేశారు. అజయ్ దేవగన్ సార్ సూపర్. మెయిన్ అయితే అజయ్ దేవగన్ సార్ హైలైట్, మళ్ళీ డిఎస్పి సార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. సాంగ్స్ చాలా బాగున్నాయి, అంటే ఉన్నదే 3 సాంగ్స్. ఫైట్స్ కదా ఇది, ఇది యాక్చువల్లీ ఇట్స్ ఎడ్జ్ ఆఫ్ ఎత్ర, ఇది ఎడ్జ్ ఆఫ్ సిక్ థ్రిల్లర్ కదా, సో ట్విస్ట్లు అయితే ఉన్నాయి సేమ్. అంటే ఒకవేళ మీరు తెలుగు ఇంకా హిందీ చూసుంటే అంటే దానికి చాలా డిఫరెన్స్ ఉంది లేండి, ఎందుకంటే ట్రిమ్ చేశారు కదని మీకు బాగా కనెక్ట్ అయ్యేలాగా సాంగ్. అంటే యాక్చువల్లీ ఉన్న 3 సాంగ్స్ కూడా బ్యాక్గ్రౌండ్ సాంగ్సే, అంటే స్టార్టింగ్ టైటిల్ అప్పుడు ఒకటి వస్తుంది, మధ్యలో ఒక ఫ్యామిలీ సాంగ్, లాస్ట్కి ఎండ్ టైటిల్ అప్పుడు ఒక సాంగ్ ఉంది. ఇంకా మెయిన్ అయితే పర్ఫార్మెన్సెస్ అండి, పర్ఫార్మెన్సెస్ వైజ్ యూ లవ్ ఇట్ అలాట్ దిస్ మూవీ. కామెడీ అంటే ఆ ట్విస్ట్లోనే చిన్న ఫన్ ఉంది అంతే, ఉన్న మెయిన్ ట్విస్ట్లో. ఇంకా పర్ఫార్మెన్స్ వైజ్ చెప్పాల్సిన అవసరం లేదు, అజయ్ దేవగన్ సార్ మూవీ గ్రేట్, స్టెల్లర్ పర్ఫార్మెన్స్. మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి, అందులో బాగా ఇది బాగా ఉంది అనిపించింది మీకు బాగా, అందులో మూడింటిలో ఏది బాగా నచ్చింది? మూడింటిలో అంటే నాకు యాక్చువల్లీ స్టార్టింగ్ పాట, ఇంకా మధ్యలో ఫ్యామిలీ సాంగ్ కూడా బాగుంది. ఎవరు ఇందాక థియేటర్ విన్నా నాకు ట్యూన్ సరిగ్గా గుర్తులేదు, కానీ చాలా విన్నప్పుడైతే చాలా బాగా అనిపించింది. సినిమా కూడా చాలా బాగుంది, అంటే హుక్ చేసాడు సినిమా అంతా, అదే సస్పెన్స్ అదే దాంతో. అంటే యాక్చువల్లీ చూసినా సరే ఏదో మొదటిసారి చూసిన ఫీలింగ్ వచ్చింది నాకు, మళ్ళీ వర్జన్స్ వేరు కాబట్టి. సో సినిమా చాలా బాగుంది, సో చూడని వాళ్ళు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి, ఎస్పెషల్లీ హిందీ ఆడియన్స్ కూడా చెప్తున్నాను. ఇంకా మెయిన్ వర్జన్కి దీనికి పొంతనుంది కాబట్టి మళ్ళీ చూడొచ్చు. థ్యాంక్ యూ.